భారత దేశంలోని అత్యంత ఫేవరెట్ అయిన జావేద్ హబీబ్ సెలూన్ 148వ బ్రాంచ్ ని కాప్రా జమ్మిగడ్డ వద్ద ప్రారంభించారు. భారతదేశంలోని హెయిర్ కటింగ్ లో ప్రముఖ ప్రసిద్ధి చెందిన లెజెండ్ జావేద్ హబీబ్ మరియు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. అధునాతన హెయిర్ స్టైల్స్ ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు జావేద్ హబీబ్ బ్యూటీ సెలూన్ పూర్తి స్థాయి సంతృప్తిని అందిస్తున్నాయని కొత్త బ్రాంచ్ ని ప్రారంభించిన సందర్భంగా జావేద్ హబీబ్ సెలూన్ల నిర్వాహకులు భాగ్యవతి మల్లేశం మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో జనాలకు మంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిస్టులు కావాలని పార్టీలకు వెళ్ళే వారికి వాటిలో బాగా కనిపించాలనుకునే వారికి జావేద్ హబీబ్ సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని జావేద్ హబీబ్ సెలూన్లో ఉన్న సిబ్బంది అందరూ తగిన శిక్షణ పొందినవారే అని అన్నారు. జావేద్ హబీబ్ సెలూన్స్ ఇన్ ఇండియా ఫర్ తెలంగాణకు హైదరాబాద్ కాయి చేసే పైసా పైలా హౌస్కు తెలంగాణకు అవామ్ పబ్లిక్ సర్వీస్ దర్శకులకు వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు హైదరాబాద్. ఈరోజు జావేద్ హబీబ్ సెలూన్ ఇండియాలోనే ఒక ఎంతోమంది అన్ఎంప్లాయీస్కు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దాదాపు 900 అండ్ అబౌన్స్ సెలూన్స్ థ్రూఅవుట్ ఇండియా 27 స్టేట్స్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో 27 సెలూన్స్ ఓపెన్ చేసిండు. 148 టోటల్. ఈరోజు కాపురాలో కూడా మా మల్లేష్ ఇంకా అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు ఒక మంచి సెంటర్ ఈ ఏరియాలో కాపురా అంటే ఇది అనూషల్ సిటీ బార్డరే. అవితో ఎక్కువ రష్ అయిపోయింది ఇక్కడ. ఈ ఏరియాలో ఇంత మంచి సెలూన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి పర్మిషన్ ఇచ్చినందుకు అభియు గారికి, ఈ ఏరియా ప్రజల తరపున వారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనం స్కిన్ మెయింటైన్ చేయకుంటే మనం అది ఏ స్కీమ్ ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ వాడితే ఎలర్ట్ తీసి వచ్చి కూడా చాలామంది డ్యామేజ్ అయిన సందర్భాలు చూస్తున్నాం. టీవీలలో పేపర్లో కూడా బాగా న్యూస్ వస్తున్నది. కాబట్టి ఇలాంటి క్వాలిటీ సెలూన్ ఇలా పనిచేసే హెయిర్ కట్టర్స్ కానీ ఇంకా లేడీస్ మేకప్స్ కానీ ఇంకా చేసే అన్ని కార్యక్రమాలు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి చేపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇది హైదరాబాద్కు ఇది గుడ్ ఫర్ హైదరాబాద్ సిటీ అండ్ పార్ట్స్ ఆఫ్ బార్డర్ ఆఫ్ కాపురా అండ్ తార్నాక అప్సి కూడా ఈ ఏరియాలో ఇది ఒక నెంబర్ వన్. ఇది సక్సెస్ కావాలని ఫస్ట్ హబీబ్ గారికి, వారి టీంకి, నేను తీసుకున్న ఫ్రాంచైజ్ తీసుకున్న మల్లేశం అండ్ పార్టీకి వాళ్ళందరూ కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. ఐ విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ. और हम लोगों ने आज खोला अपना 148 सेंटर खोला है, मतलब तेलंगाना है आंध्र को मिला के मैं नंबर की बात कर रहा हूँ. यहाँ हमारे आर्ट स्कूल भी चलते हैं. अगर मैं जावेद हबीब ब्रांड की बात करूंगा, जावेद हबीब ब्रांड जो है ना वो सालों ब्रांड नहीं है, वो एजुकेशन ब्रांड है. इस कंट्री का जो हेयर का जो कल्चर है ना हम लोगों ने शुरू किया. बिकॉज मैं क्या बोलता हूँ कि मेरे दादा बाल काटते थे, मेरे फादर बाल काटते हैं, मैं बाल काटता हूँ, लेकिन सब लोग क्या बोलते थे बहुत छोटा प्रोफेशन है. और मैं क्या बोलता हूँ, अगर आप इस प्रोफेशन के अंदर एजुकेशन लेके आ जाएंगे आप बन जाएंगे बालों के डॉक्टर. तो हम लोग क्या कर रहे हैं, हम बालों के डॉक्टर बनाते हैं लोगों को. जितने हमारे लोग काम करते हैं सारे के सारे हमारे स्कूल से आते हैं. तो एक सालों के जो लुक होती है वो इंपॉर्टेंट नहीं है. सालों की लुक लंदन की इंपॉर्टेंट नहीं है, पता हमें यहाँ चाहिए भारतीय लुक चाहिए. हमारे पार्टनर हमारे साथ में जिनका छठा सेंटर चल रहा है, तो आपको कैसा लगा जावेद हबीब का पार्ट बनके छठे सेंटर के अंदर? बोलो ना, अच्छा बोलो, अच्छा बोलोगे ना बाल बाल बोलेंगे. आंध्र के अंदर बाल बहुत टूटता है, तेलंगाना में बाल बहुत टूटता है. क्यों टूटता है, उसका रीजन है, उसका रीजन ये है कि लोग यहाँ पर बालों को रोज शैम्पू नहीं करते. देखो पता नहीं किस, मैं क्या बोलता हूँ, शैम्पू में केमिकल, साबुन में केमिकल, टूथपेस्ट में केमिकल. कभी किसी का दांत टूटता नहीं तो बाल कैसे टूट जाएगा? तो ये जो लॉजिक है ना हमें इसको सीखना पड़ेगा. तो अगर आप चाहते हैं कि जब तक आप जिंदा हैं आपके बाल 100 साल चलने चाहिए, और वो कैसे चलेंगे, मेरे चार फॉर्मूले के साथ. आप पहले बालों को गीला करेंगे बिकॉज सूखे बालों पे तेल काम नहीं करता. उसके बाद में क्या करेंगे, इस पे लगाएंगे तेल. कौन सा तेल लगाएंगे, जो आपको पसंद है. फिर क्या करेंगे, आप इसको कोम कर लीजिए. और फिर क्या करेंगे, शैम्पू कर लीजिए. और नाचारण उपल का उपल डिपो एंड एलबी नगर एंड डीडी का शुभम रोड एंड नियर रिसेंटली आई टेकन को कुंडापुर ब्रांच. तो मतलब जितनी भी इतनी सैलून चलती हैदराबाद में सभी नहीं किए, हमारा कुछ नहीं है.